ఈ నెల 26న జరగనున్న దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ నుండి డిపో సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, ఏఐటియుసి నాయకులు పివిఆర్ చౌదరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న సమ్మెలో యావత్ కార్మిక లోకం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఎస్డి సర్దార్, ఆర్ మోహన్, వీరాస్వామి రెడ్డి, దామా శ్రీనివాసులు, అంజయ్య, ఆర్ రామచంద్రయ్య, ప్రసాద్, పి రాజేశ్వరరావు, ఎం నరసింహారావు, శ్రీనివాసరావు, వెంకయ్య, రామలింగేశ్వరరావు, చిరంజీవి, సురేంద్ర, కె గోపి, రమణ, వివిఆర్ చౌదరి, రాజశేఖర్, శ్యామ్ పాల్గొన్నారు. చీకటి శ్రీనివాసరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్నది. ఈ సమ్మెకి రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా సంఘీభావన మద్దతుని తెలియజేయడం జరుగుతుంది. 26వ తేదీ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఒంగోలు నగరంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు చేపడతా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో కరోనా నేపథ్యంలో కార్మిక వర్గాన్ని ఆదుకోకుండా ఈరోజు విచ్చలవిడిగా వదిలేసింది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైన విధానాలను వెనక్కి తీసుకోకపోతే కార్మిక వర్గం సమ్మెతోనే ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టడం జరిగింది. కేంద్ర కార్మిక సంఘాలైనటువంటి ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్, ఏఎఫ్టియు, ఐఎన్టీసీ తదితర కార్మిక సంఘాలు మొత్తం కూడా కోటాను కోట్ల మంది 26వ తారీఖున వీధుల్లోకి వచ్చే పరిస్థితుంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున సంస్కరణల పేరుతోటి రకరకాల సంస్థలు మొత్తం కూడా రైల్వే కానీ, రవాణా రంగం కానీ, లేకపోతే పోర్టులు కానీ, డిఫెన్స్ కానీ, బిఎస్ఎన్ఎల్ బ్యాంకులు అన్నీ కూడా ప్రైవేటీకరణకి ద్వారాలు తెరిచింది. విదేశీ బ్యాంకులు కట్టబెట్టే పరిస్థితులు ఉన్నాయి కనుక దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ సంస్కరణల పేరుతోటి మొత్తం కూడా ప్రజల మీద పెద్ద భారాలకి దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున ప్రభుత్వం కార్మికులపైన, రైతులపైన లాక్డౌన్ అడ్డం పెట్టుకుని చేసిన దాడికి నిరసనగా నవంబర్ 26 సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గం ఈరోజు ఒంగోలు పట్టణంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉంది. ఈ సందర్భంగా జిల్లా కార్మిక వర్గానికి 26 సార్వత్రిక సమ్మెతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టలాగా చేయాలని చెప్పి ఐఎఫ్టీ ఇతర కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. వాటి ప్రైవేట్ పరం చేయడంలో ఒక భాగం వాటిని వ్యతిరేకిస్తూ, పైగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా పెరిగిన డిఎల్ని ఇవ్వకుండా వాటిని పోస్ట్పోన్ చేసి వాయిదాలను పెట్టి ఆ ధరల యొక్క ఆ వస్తువులకి సమానంగా కొనుగోలు శక్తిని పడిపోయేటట్టు చేస్తున్నారు. అలానే పబ్లిక్ సెక్టర్ యొక్క ప్రైవేటీకరణ, వలస కార్మికులు ఎంతో ఇబ్బంది పడ్డారు కరోనా టైంలో, వాళ్ళందరికీ న్యాయం చేయాలని, ప్రతి కుటుంబానికి దారిద్ర రేఖలున్న వాళ్ళు 10,000 రూపాయలు లెక్కన ఇచ్చి అందరిని ఆదుకోవాలని, రేపు కార్మిక సంఘాలు చేసే సమ్మెకు 50 మంది మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరవ తెరిపించాల్సిన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.